నారింజలతో వర్గ సంఖ్యలు. మనం త్రికోణ సంఖ్యల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వర్గ సంఖ్యల గురించి నారింజలతో తెలుసుకుందాం. ఒక్కొక్క నారింజను ఒక్కొక్క భుజం వర్గంగా తీసుకుందాం. రెండవ భుజం వర్గం కావాలంటే మూడు నారింజలు. అలాగే మూడవ భుజం వర్గం కావాలంటే 2+2 మరియు 1 అదనంగా అంటే 5 తీసుకుంటాం. నాలుగవ భుజం వర్గానికి 3+3 మరియు 1 అదనంగా అంటే 9 తీసుకుంటాం. కాబట్టి ఒకటవ భుజం నుండి రెండవ భుజానికి 3, రెండవ భుజం నుండి మూడవ భుజానికి 5, 3 నుండి నాలుగవ భుజానికి 7, 4 నుండి 5కు 9. ఇలా పెద్ద వర్గాలు కావలసి వచ్చినప్పుడు కూడా 1, 3, 5, 7 మరియు 9 నారింజలు పేర్చుకోవడం ద్వారా తెలుసుకుంటాం. 1+3=4 రెండవ వర్గము. 1+3+5=9 మూడవ వర్గం. 1+3+5+7=16 నాలుగవ వర్గం. 1+3+5+7+9=25 ఐదవ వర్గం. బేసి సంఖ్యల మొత్తం వర్గంగా వస్తుంది.